రుణమాఫీ కాని రైతుల నుంచి దరఖాస్తులు తీసుకుంటున్నారు అధికారులు. నిజామాబాద్ జిల్లాలో ఇంకా 123,000 మంది రైతులకు రుణమాఫీ కాలేదు. రేషన్ కార్డు లేక కొందరికి, ఆధార్ తప్పిదంతో కొంతమందికి రుణమాఫీ కాలేదన్నారు. చిన్న చిన్న సమస్యతో రుణమాఫీకి నోచుకుని రైతుల నుంచి నెల రోజుల పాటు ఫిర్యాదులు తీసుకుంటామని చెబుతున్నారు అధికారులు. దీనిపై మరింత సమాచారం రజనీకాంత్ అందిస్తారు. రుణమాఫీకి సంబంధించినటువంటి ఇష్యూస్ రోజుకొకటి కొత్త కోణం వెలుగులోకి వస్తుంది. ముఖ్యంగా రైతులకు సంబంధించినటువంటి వివరాలు నమోదు చేయడంలో జరిగినటువంటి పొరపాట్ల వల్ల చాలామంది అర్హులైనటువంటి రైతులకు రుణమాఫీ దక్కలేదు. నిజామాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా దాదాపు 1,532 కోట్లు మూడు విడతల్లో రుణమాఫీ జరిగింది. మొదటి విడతలో 100,000 రూపాయలు, రెండో విడతలో 150,000, మూడో విడతలో 200,000 రూపాయల వరకు రుణమాఫీ ప్రకటించింది ప్రభుత్వం. కానీ అధికారులు చేసినటువంటి తప్పిదాల కారణంగా, బ్యాంకర్లు చేసినటువంటి తప్పిదాల కారణంగా చాలామంది అర్హులైనటువంటి రైతులు రుణమాఫీకి నోచుకోలేకపోయారు. జిల్లా వ్యాప్తంగా కూడా, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా మూడు విడతల్లో కేవలం 30% మంది రైతులు మాత్రమే రుణమాఫీకి అర్హత పొందారు. చాలామంది కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు, తమకు రుణమాఫీ జరగలేదు, రుణమాఫీ చేయాలంటూ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. ఈరోజు నుంచి రైతు వేదికల వద్ద వీరంతా కూడా అప్లికేషన్స్ ఇస్తున్నారు, దరఖాస్తులు ఇస్తున్నారు, తమకు రుణమాఫీ వర్తింపజేయాలి, ఏకకాలంలో ఈ రుణమాఫీ జరపాలంటూ రైతులంతా కూడా జిల్లా వ్యాప్తంగా డిమాండ్ చేస్తున్నారు. ఎక్కడ నుంచి వచ్చారు మీరు? నిజామాబాద్. ఓకే, ఏంటి మీ రాలేదా రుణమాఫీ? రాలేదా రుణమాఫీ? రాలేదు, ఎందుకంటే పేరు మార్పిడి పాత తప్పు పడ్డది కాబట్టి. మా మార్పిడి చేసినాక ఇప్పుడు మళ్ళీ సబ్మిట్ చేస్తున్నాం. దయచేసి ఈ సర్టిఫికేట్లు అన్ని చెక్ చేసి మా యొక్క రుణమాఫీ చేయగలరని మనం చేస్తున్నాం. మా ఇష్యూ అంటే ఫుడ్ రేషన్ కార్డు ఒకటే ఉంది. మా ఇంట్లో లోన్లు మూడు ఉన్నాయి. అయితే మూడు ఉన్న దాన్ని బట్టి ఆధార్ కార్డు లింకు కానీ దీంట్లో పట్టా పాస్బుక్లో ఉన్న పేరు సేమ్ లేవని చెప్పేసి మాకు రుణమాఫీ రాలేదండి. ముగ్గురికి రాలేదు. ఒకే ఇంట్లో మూడు లోన్లు ఉన్నాయి. మూడు లోన్లకు వేరే వేరే పేర్లు ఉన్నాయని చెప్పేసి మాకు చెప్పారు. చెప్తే ఆధార్ కార్డు ప్లస్ ఖాతా బుక్ ప్లస్ పట్టా పాస్బుక్ జిరాక్స్ తీసుకొని వచ్చినండి. ఇవ్వడానికి అప్లై చేయడానికి వచ్చింది. అలా అప్లై చేస్తే మీకు అప్లై చేసిన తర్వాత మేము చెక్ చేసి చెప్తామని చెప్పారు సార్. మాట్లాడారు ఇష్యూ, రైతులు చాలామంది రుణమాఫీకి సంబంధించి ఇష్యూస్తో వచ్చారు అన్న. ఎక్కడి నుంచి వచ్చినా మీరు? మాదాపూర్కి వెళ్ళారు. ఏంది ఇష్యూ? ఏంది నాది? నాకు సొసైటీలో బాగా లేకుండా, అయితే సొసైటీలో బాగా లేదు కానీ నా పేరు మీద 85,000 రూపాయలు, 88,000 రూపాయలు మా భార్య పేరు మీద కుటుంబకులకు కొట్టేసారు. కుటుంబకులకు వాళ్ళ పేరు మీద ఓటీరు పైసలు. అలా రూపాయి బాకీ లేని ఇండియన్ బ్యాంకులో ఈడ దాంట్లో బాకీ ఉన్నా, దాంట్లోనేమో మాఫీ కాలేదు. బాకీ కష్టం చేసుకునేటోళ్ళకి ఇట్లా దొంగలను పెట్టుకున్నారు ఆ సొసైటీ అంతా. సదురానులను పెట్టి అందరి మాఫీ ఏక మామూలు ఇవన్నీ ఏంటి కాగితాలు పట్టుకొని తిరుగుతున్నారు. ఏంటి ఇష్యూ? ఏంది? అదే మాది 2 లక్షల పైన ఉంది మాఫీ, అది లోను. అది కాలేంతవరకు మరి మాకేమో రేషన్ కార్డు లేదు. రేషన్ కార్డు లేదు మరి ఎట్లా మేము చూస్తున్నాము. మరి 2 లక్షల లోపు ఇప్పుడు మిగతా ఎక్సెస్ కట్టి వచ్చినాము. మేడం అంటది మరి వచ్చిన కట్టినా కూడా అది ఇంకా మాకు రాలేదు, మీరు ఆపండి రేపు తీసుకుంటాను అంటాను. ఇష్యూ ఏముంది అన్న? నాది 192,000 రుణం ఉంది. అయితే మరి థర్డ్ ఫేజ్ రిలీజ్ అయిన తర్వాత ఒకసారి చెక్ చేద్దామని చెప్పి ఇక్కడికి వస్తే ఏఈఓ సార్ చెక్ చేసి వాళ్ళు నీది మీ ఇంట్లో గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్నారు కాబట్టి నీది రుణమాఫీకి అర్హత లేదు అని చెప్పారు వాళ్ళు. దానికి నేను షాక్ అయినా. యాక్చువల్గా మేము మా ఇంట్లో ఉండేది ఇద్దరమే, అమ్మ నేను, మా రేషన్ కార్డులో మేము ఇద్దరమే ఉంటాం. మరి ఉద్యోగం ఉందని చెప్పేసరికి నేను షాక్ అయినా. పై అధికారుల దృష్టికి తీసుకెళ్ళాను. తీసుకెళ్ళి పద్మ మేడంకి వాళ్ళకి చేసి వాళ్ళ దృష్టికి తీసుకెళ్తే వాళ్ళు ప్రస్తుతానికి నీ సమస్య సాల్వ్ అవుతుంది, ప్రాబ్లం లేదని చెప్పారు. ఏడీ సార్ మన జిల్లా వ్యవసాయ అధికారి గారు ప్లస్ కలెక్టర్ గారు ప్లస్ ఈ మన పద్మ మేడం, ఏవో పద్మ మేడం గారు వీళ్ళైతే అష్యూరెన్స్ ఇచ్చారు ప్రస్తుతానికి నీ రుణమాఫీ అవుతుందని చెప్పారు. కలెక్టర్ గారు కూడా ఆదేశాలు ఇచ్చారంట నిన్న కనుక్కున్నాను. మాఫీ అవుతాయని చెప్తున్నారు. మరి తొందరగా మాఫీ అయితే కొద్దిగా హ్యాపీగా ఉంటుంది అని అనుకుంటున్నాను. ప్రభుత్వ ఉద్యోగం అనేది ఎట్లా మెన్షన్ చేశారు? అడిగినరా మీరు ఈ విషయాన్ని? అడిగాను, నేను అడిగాను. మరి మీ ప్రభుత్వ ఉద్యోగం అంటున్నారు కదా, ఎక్కడుంది? మరి రుణమైనా మాఫీ చేయండి, లేదంటే నాకు ఉద్యోగం అని ఇవ్వండి అని ప్రశ్నించాను నేను. దాని ద్వారానే పై అధికారం వాళ్ళకు ఈ విషయం వెళ్ళింది. వాళ్ళు తొందరగానే స్పందించారు, కలెక్టర్ గారు కూడా స్పందించారు. మాట్లాడదాం ఇంకొక రైతు కూడా. ఏమైంది రుణమాఫీ దగ్గర? రుణమాఫీ నలుగురం ఉన్నాం మేము, 4 కుటుంబాల్లో ఒక్కళ్ళకు కూడా రుణమాఫీ రాలే. రేషన్ కార్డులు అలాగే లేవు. 10 సంవత్సరాలు రేషన్ కార్డు లేవాళ్ళు, ఇప్పుడు 20 సంవత్సరాలు అనుకుంటారు రేషన్ కార్డు నుంచి. పిల్లలకు పిల్లలేదు కానీ రేషన్ కార్డు లేక రుణమాఫీ 4 కుటుంబాలకు ఒక్కళ్ళకు కూడా రాలేదు. అధికారులకు ఇప్పుడు అప్లికేషన్ తీసుకొని వచ్చినామా? అందుకే అప్లికేషన్ అయితే ఇస్తున్నాము. ఏం చేస్తారు? అవుతారా కాదా? అప్పున్నదని ఉన్నది మాకు ఇండియన్ బ్యాంకులో. మా భార్య పేరు 35,000 ఉంది, నా పేరు 45,000 ఉంది. సొసైటీలో నేను రాజశేఖరేటప్పుడు 32,000 ఉంటే కట్టేసిన మొత్తం, కట్టిన 3 రోజులుగా మాపేచ్చింది. అక్కడ లొల్లి పెడితే 5,000 రిటర్న్ ఇచ్చారు.
ఇప్పుడు అప్పటి నుంచి అంటే అప్పేలేదు. అదే ఇప్పుడేమో ఈ మొన్న పోయి అడిగితే మీకు మీ మనిషి బీమా కట్టిన బీమా కట్టిన బీమా లెక్కన ఉంచాలా, అప్పు లెక్క రాసి పెడతారు మీరంటే ఎవరు సపోర్ట్ చేస్తలేరు. మాకు రిసిప్ట్ ఇవ్వలేదు మీకు అయింది అప్పు లేదని అడిగితే. ప్రస్తుతం ఒక అగ్రికల్చర్ ఆఫీసర్ ఉన్నారు, ఏవో గారు మాట్లాడదాం. మేడం ఎట్లాంటి సమస్యలు తీసుకుని వస్తారు మీద? మెయిన్ ఏంటంటే నేను, నా పేరు పద్మ అండి, మండల అగ్రికల్చర్ ఆఫీసర్ మాక్లూరు. మెయిన్ సమస్యలు ఏంటంటే అండి, మనకి కొంతమందికి ఏంటంటే 100,000 లోపు 200,000 ఉన్నా కూడా అవలేదని వస్తున్నారు. వాళ్ళ స్టేటస్ చూస్తున్నాము, ఒక్కొక్క లాగిన్ ఇచ్చారు. వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే ఆధార్లో పేరు, రెండు ఖాతాలో పేరు వేరు అని కొన్ని వస్తున్నాయి. అంటే మనకు ఆధార్లో ఇంటి పేరు వెనక ముందు కానీ కొంతమంది మార్చుకుంటున్నారు, పెన్షన్లు కానీ వేర్లు అట్లా ఉండటం వల్ల వస్తాయి. వాటికి అయితే ఇబ్బంది కాదు, మీకు లాగిన్ ఇచ్చిన వెంటనే మేము ఇంకా రావాల్సి ఉంది లాగిన్, మేము చేంజ్ చేస్తాం ఆధార్ ప్రకారం, అవి ప్రాబ్లం ఉండదు. ఇంకోటి ఏంటంటే కొన్ని కుటుంబ సభ్యుల నిర్ధారణ చేయాలని వస్తుంది. వాళ్ళు ఏంటంటే ఫ్యామిలీ ఇద్దరు ముగ్గురు లోన్లు తీసుకుంటారు కదా, వాళ్ళు వీళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ అనేది రేషన్ కార్డులు ఉండవు. కానీ రేషన్ కార్డు మనం అది ఐడెంటిఫికేషన్ అవసరం లేదు కాబట్టి ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీలో వైఫ్ అండ్ హస్బెండ్ ఆధారాలు తీసుకుంటున్నాము, పట్టా బుక్కులు తీసుకుంటున్నాము. తీసుకొని మేము అవి మ్యాపింగ్ చేసేసి అప్లోడ్ చేస్తాం కాబట్టి అది ఇబ్బంది ఉండదు. అంటే రుణమాఫీ రాని వాళ్ళ దగ్గర ఈ రోజు నుంచి దరఖాస్తులు తీసుకుంటున్నారు, సో వీళ్ళకి ఎప్పటి వరకు క్లెయిమ్ చేస్తున్నాము? మాకేంటంటే ఈ 1 వీక్లో సెట్ చేస్తున్నామని చెప్పారు మా ఏపీసీ సార్ లాగిన్స్. వచ్చినాక ఏ ప్రాబ్లంకి ఏ డాక్యుమెంట్ అప్లోడ్ చేయాలని మేము చేస్తాము కాబట్టి అప్పటికప్పుడు తీసుకోలేం కాబట్టి ముందే తీసుకొని మా దగ్గర పెట్టుకుని రైతులు చెప్తున్నాము మీరు ఆధారపడద్దు మేము చేస్తాము అని. ఆ ప్రాబ్లం ఒకటి ఉంది. కొన్ని ఆధార్ తప్పులు ఉన్నా కూడా ఇంకా మాకు రాలేదు అలాంటివి, ఆధార్ కరెక్షన్ ఉన్నా కూడా మేమే చేస్తాం అది కూడా. చాలా మంది రైతులు చెప్తున్నారు మేడం లాస్ట్ ఇయర్ తీసుకునేటువంటి లోన్స్కి సంబంధించినటువంటి వివరాలు సరిగా నమోదు చేయలేదు, అప్పటికే ఇంకా లోన్స్ రాలేదు, ఇంకా క్లియర్ అవ్వలేదు రుణమాఫీ, ఇప్పటికిప్పుడు ఎట్లా సార్ట్ అవుట్ చేస్తారని క్వశ్చన్ రేజ్ చేస్తున్నారు. అదే అండి, అదేంటంటే మెయిన్ మన దగ్గర ఏంటంటే ఈ ఇండియన్ బ్యాంక్ ఒకటి ఉందండి, ఓల్డెస్ట్ బ్యాంక్ కాబట్టి లోన్లు ఎక్కువ ఉన్నాయి. వాళ్ళు 2015 నుంచి రెన్యువల్ అవుతా వస్తున్నాయి. ఆ రెన్యువల్ అయ్యే డేటా కొంత రాలేదు వాళ్ళకి కోర్ బ్యాంకింగ్ ద్వారా. అంటే బ్యాంక్ వాళ్ళు ఇక్కడ ఇవ్వలేదు, మా దగ్గర లిస్ట్ తీసుకోలేదు, కోర్ బ్యాంకింగ్ ద్వారా తీసుకున్నారు కాబట్టి ఆ నేమ్స్ అనేది వాళ్ళు ఆల్రెడీ మళ్ళీ ఎల్డిఎంకి కానీ కలెక్టర్ సార్ దగ్గర పైకి పంపించారు గవర్నమెంట్కి. నేను మాకు వీడియో కాన్ఫరెన్స్ కూడా అయిందండి, గవర్నమెంట్ ఏపీసీ సార్ చెప్పింది కానీ డైరెక్టర్ సార్ చెప్పింది కానీ ఏంటంటే ఇండియన్ బ్యాంకు, సిండికేటు, కెనరా బ్యాంకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మేము సాల్వ్ చేస్తాం వీళ్ళంత త్వరగా, హైదరాబాద్ వద్దు తెప్పించే బాధ్యత కూడా మాదే అని మేము సాల్వ్ చేస్తామని చెప్పారు. ఇది ఓవరాల్గా రుణమాఫీ సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్. కెమెరా పర్సన్ రాజేష్తో రజనీకాంత్, V6 నిజామాబాద్ జిల్లా నుంచి.